ధర్మవరం పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లయ్య స్వామి మాట్లాడుతూ, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని, ఎస్కేయూ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో సిలబస్ కాకమునిపై పరీక్షలు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, పోతులయ్య, శివకుమార్, నారాయణ స్వామి, సిద్దిక్ రాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల 19వ తేదీన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎస్కే యూనివర్సిటీ కార్యాలయం దగ్గర మరి ధర్నా కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ పాత్రలో నిర్వహించబోతున్నాం. మరి కార్యక్రమానికి మరి విద్యార్థి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా మరి కరోనా విజృంభిస్తున్న సమయంలో మరి కరోనా మరి చివరి దశగా ఉందని చెప్పేసి మరి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మరి చివరి దశలో ఉంది, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి ప్రతిరోజు కూడా మరి పేపర్లలో కావచ్చు మరి టీవీలలో కావచ్చు మరి సూచించడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి అదే విధంగా యూజీసీ నిర్ణయం కావచ్చు మరి డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మరి ఉన్న ఫలంగా మరి ఎటువంటి సమయం లేకుండా హడావిడిగా మరి ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీకృష్ణదేవరాయ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకు అన్నిటి కూడా మరి పరీక్షలు నిర్వహించబోతున్నారు. మరి ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి విద్యార్థులందరూ కూడా పాస్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా మరి యూజీసీని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. మరి వాళ్ళ ప్రధానంగా ఏమంటే మరి కరోనా సమయం ఉన్నందున మరి యూజీసీ ఏం చెప్తా ఉందంటే మరి కేవలం డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తాం, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తామని చెప్పి కరోనా ఉన్నటువంటి సమయంలో మరి చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కరోనా చివరి దశకు వస్తున్నటువంటి తరుణంలో మరి డిగ్రీ విద్యార్థులందరూ కూడా మరి మరొకసారి కేవలం సమయం ఎటువంటి సమయం ఇవ్వకుండా మరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మరి డిగ్రీ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇవాళ ప్రతిరోజు కూడా మరి డైలీ స్కూల్ జరిగిన డైలీ కాలేజ్ జరిగినా కూడా మరి కాలేజీకి వెళ్ళి చదువుకుంటేనే ఈ రాష్ట్రంలో మరి ఇది అనంతపురం జిల్లాలో అంతో ఎంతో మరి డిగ్రీ విద్యార్థులు 40% 50% పాస్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈ కరోనా సమయంలో మరి కళాశాల లేకోకుండా మరి సిలబస్ కాకుండా మరి కాలేజీలు లేవని చెప్పి మరి విద్యార్థులందరూ కూడా మరి ఎక్కడికో వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళి మరి పనులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి పుస్తకాలను కూడా చదువుకోకుండా మరి పక్కన పెట్టేశారు. మరి డిగ్రీ విద్యార్థులను కూడా పాస్ చేస్తామని చెప్పి యూజీసీ చెప్పడంతో మరి